ఇదిలా ఉంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఇంకొక కీలక మలుపు తిరిగింది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించింది ఏసీబీ. బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అరవింద్ కుమార్ను ఇంట్రాగేట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు ఏసీబీ అధికారులు. 8 ఏళ్లలో 10 సెల్ఫోన్లు 9 ల్యాప్టాప్లు మార్చారు శివ బాలకృష్ణ. కన్ఫెషన్ రిపోర్ట్లో ఇలాంటి సంచలన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. జ్యోతి, ప్రభుత్వ అనుమతి కోసం అరవింద్ కుమార్ ని ఇంట్రాగేట్ చేయడానికి ఏసీబీ అధికారులు రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కన్ఫెషన్ రిపోర్ట్ లో అరవింద్ కుమార్ పై శివ బాలకృష్ణ చేసిన ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివ బాలకృష్ణకు సంబంధించి తవ్వుతున్న కొద్దీ అతని అక్రమాలన్నీ కూడా వెల్లోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా కస్టడీకి తీసుకొని సుమారుగా వారం రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఇందులో 250 కోట్లకు పైగా కూడా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివ బాలకృష్ణ ఆస్తులను గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అతని సోదరుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళు అనేక రకాలుగా కూడా ఈ యొక్క అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళని కస్టడీ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత కన్వెక్షన్కి సంబంధించినటువంటి ఆ యొక్క రిపోర్టు కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ యొక్క ప్రైమరీ రిపోర్ట్నే ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్కి శివ బాలకృష్ణకు సహకరించినటువంటి ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రైమరీ రిపోర్ట్ను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే అనేక అంశాలు కూడా ఇంకా విచారణలో వెలుగు చూసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ ప్రైమరీ రిపోర్ట్ను కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా 8 ఏళ్లలో 10 సెల్ఫోన్లు 9 ల్యాప్టాప్లు వరకు కూడా శివ బాలకృష్ణ వాడినట్లుగా తెలుస్తుంది. అంటే ప్రతిసారి ఏమైనా పెద్ద డీల్ జరిగినప్పుడల్లా కూడా అతను ఫోన్లు మారుస్తూ రావడం జరుగుతుంది. ఈ రకంగా చూస్తే మాత్రం ఒక ఆస్తులలోనే ఒక 250 కోట్లు, అంటే ఎప్పుడైతే 20 రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క రైట్స్లో భాగంగా కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కస్టడీ రిపోర్ట్లో కొన్ని అంశాలు, అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే మాత్రం అనేక అంశాలు కూడా వెల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ప్రైమరీ రిపోర్ట్కి సంబంధించి కూడా ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తోంది. రైట్ జ్యోతి.